విజయనగరం జిల్లా గజపతినగరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బొండపల్లి జాతీయ రహదారి పక్కన నిర్వహించనున్న మహిళ ప్రజాగళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గజపతినగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్, పరిశీలకులు మల్లు సురేంద్రలు కోరారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మహిళలను చైతన్యపరిచేందుకు దోహదపడుతుందన్నారు. టీడీపీ నేతలు శ్రీదేవి, లక్ష్మణనాయుడు పాల్గొన్నారు. ఎలక్షన్లో ఉన్నాము, మహిళలకి ఈ ప్రభుత్వం ఏ రకంగా అన్యాయం చేస్తుంది, మహిళల పట్ల ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉందన్నది ఖచ్చితంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు. దాని సందేశం అనేది ప్రతి మహిళలు ప్రతి ఊర్లో కూడా ఇది వినాలని, దాన్ని స్ఫూర్తిదాకి చేయాలని, గ్రామాల్లో దాని చైతన్యం సందేశం ఏదైతే ఉందో గ్రామాల్లో తీసుకువెళ్ళి మిగతా మహిళలకి సందేశం అనేది చైతన్యవంతం చేయాలని ఈ వేదిక ద్వారా మీ నియోజకవర్గంలో ఉన్న యావత్ అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం 11 గంటలకి గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి గ్రామంలో మహిళా ప్రజాగళం పేరు మీద రేపు మహిళలందరినీ చైతన్యపరుస్తూ ముఖ్యంగా కొండపల్లి శ్రీనివాస్ గారు గెలుపు ప్రచారం, అలాగే పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి మద్దతుగా ప్రజలందరూ కూడా చైతన్యపరుస్తూ ఉమ్మడి పార్టీ మరి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు బలపరిచిన అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారు వారి ఎన్నికల్లో భాగంగా రేపు ప్రచారం మహిళలతో, ముఖ్యంగా మహిళలతో, ఎందుకంటే ఈ రాష్ట్రంలో